అందుకోసమే ప్రతిదీ మీకు ఈ కేటగిరీ వైజ్గా కూడా టోటల్గా లేడీస్కి ఎన్ని వస్తాయి, జెంట్స్కి ఎన్ని వస్తాయి అని చెప్పేసి ఎస్సీల రిజర్వేషన్లలో లేడీస్కి ఎన్ని ఉన్నాయి, జెంట్స్కి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఆర్జెంటల్గా ప్రవేశపెడితే ఎట్లా వస్తాయి అని చెప్పేసి మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అంత చూసారు కదా, నాది ఒక లేలే అన్న కానీ ఒక 3 to 4 hours పట్టింది అది మొత్తం. ఇదంతా రెడీ చేసుకొని ఈ డిజైన్ ఫస్ట్ పోహోర్మ డిజైన్ చేసుకొని ఒక్కొక్క దాన్ని డిజైన్ చేసుకొని దానికి మళ్ళీ అన్నింటికీ ఇది అప్లికబుల్ చేసుకొని దీనికి సంబంధించిన డిజైన్ చేసుకొని డేటాను కలెక్ట్ చేసుకొని ఏ 99 పోస్టులలో ఓసీకి ఇట్లా ఉన్నాయి అట్లున్నాయి అని చెప్పి అన్ని చెక్ చేసుకున్నసరికి నాకు చుక్కలు అవుపించినాయి. ప్లీజ్ నా ఎఫర్ట్ని గమనించండి, నా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది యూజ్ఫుల్ అవుతుంది. నేను ఏంటంటే అందుకోసం పెద్ద వీడియో ఒక దగ్గర పెడుతున్నాను, ఏ డిస్టిక్ది ఆ డిస్టిక్ సపరేట్గా కూడా పెట్టడం జరుగుతుంది. కనుక మీరు కావాలి అని అనుకుంటే మొత్తం ఓవరాల్ వీడియో చూసుకోవచ్చు, లేదు అని అంటే ఏ డిస్టిక్ సపరేట్ వీడియో ఆ డిస్టిక్ సపరేట్గా నేను పెట్టడం జరుగుతుంది. కనుక మీరు 33 డిస్టిక్ల నుంచి చూసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్గా మీ డిస్టిక్ సంబంధించింది ప్లేలిస్ట్లో చూసుకొని లేదా ఛానల్ ఓపెన్ చేసుకొని ఛానల్లో ఎక్కడ ఉందని చెప్పి చూస్ చేసుకోండి. సో నా ఎఫర్ట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా నేనేమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే నాకు సలహాలు ఇవ్వండి. బట్ నా ఎఫర్ట్ని అయితే మీరు ఏంది కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పేసి వేడుకుంటున్నాను నేను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, అసలు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రాండ్ టోటల్గా తీసుకున్నాను నేను. సో ఇదంతా నేను సమ్ చేసేసుకొని గ్రాండ్ టోటల్ తీసుకుంటే ఏమంటుంది, 35 and 85 అండి. ఇది ఓన్లీ లేడీస్ ఉమెన్స్కి, ఇది మొత్తం ఇది ఉమెన్స్ 35 85 ఉన్నాయి. 6864 ఏది ఓన్లీ డిస్టిక్ క్యాడర్లో ఉన్నాయి, మిగతా క్యాంటీజియస్ స్టేట్ క్యాడర్లో ప్లస్ మళ్ళీ అయింది మన దానికి సంబంధించిన స్టేట్ క్యాడర్ ఉన్నాయి కదా, అవి దేశీయంగా మొత్తం 8093 జాబ్లో 96 జాబ్లు ఉంటే మొత్తం ఇన్ని జాబులు మాత్రమే ఇప్పుడు డిస్టిక్ క్యాడర్లో ఉన్నాయి. కనుక ఈ దీంట్లో డివైడ్ చేసుకుంటే జనరల్లో వచ్చేసి 3279 జాబులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది మొత్తం ఏం జెంట్స్కి కావు, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టి నొక్కి నొక్కి చెప్తున్నాను నేను, ఇవి ఓన్లీ లేడీస్కి మనకు అవకాశం లేదు. ఏది వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం దీంట్లో మనం ముట్టుకునే ప్రసక్తే లేదు జెంట్స్కు, బట్ దీంట్లో లేడీస్కి మళ్ళీ రిజర్వేషన్ కాకుండా కూడా దీంట్లో వాళ్ళు మెరిట్ ప్రకారం 200 320 తెచ్చుకుంటే మనతో పాటు ఫైట్ బాగా టఫ్ ఫైట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ కూడా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఉన్నాయే 6800. సో ఇది ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా చూడండి, నీకు మీకు గ్రౌండ్ ఫిగర్ చేసి చెప్తాను నేను. ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు 35 85 అంటే 3585 జాబులు టోటల్లో ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పై ఎన్ని జాబులకు 68 64 ఇవి ఎంత ఇంటూ 100 వేసుకుంటే 50 to 22 అంటే ఆల్మోస్ట్ 52% జాబులు వాళ్ళకే వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి ఎంత 52% వాళ్ళకు ఉంటే మనకి ఎంత 48%, అది మనకు కాదు అది యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, 52% వాళ్ళకు జాబులు ఉన్నాయి. మళ్ళీ 48లో కూడా మెరిట్లో వాళ్ళు కొట్టుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో, అంటే జనరల్ కేటగిరీలో, ఈ జనరల్ ఉంది కదా, సో ఈ జనరల్ కేటగిరీలో గర్ల్స్ కూడా మళ్ళీ కొట్టవచ్చు. అంటే ఇక అబ్బాయిలు ఎంత కష్టపడితే మాత్రం ఏమొస్తుంది చెప్పండి, ఇక మార్క్స్ ఏ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటే అబ్బాయిలకు వస్తుంది చెప్పండి. ఇట్లా జాబులు ఇచ్చినప్పుడు ఈ రోస్టర్ పాయింట్స్ ఏమో కానీ అబ్బాయిల జీవితాలతోనే ఈ ఆ రోస్టర్ పాయింట్స్ విధానం అనేది చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళకు మనకైతే అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ముక్తఖండంతో చెప్పగలుగుతాను నేను. క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వీడియో దీనికి సంబంధించి మళ్ళీ నేను అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను చూడండి మీరు. సో
ఇక గద్వాల్లో వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంతకుముందుకు చూసుకున్న విధంగా గ్రాండ్ టోటల్లో ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పి చూసుకున్నాం మనం. ఇప్పుడు గద్వాల్లో ఇండివిజువల్గా ఈ డిస్టిక్లో చూసుకున్నట్లయితే 19 అండ్ 29 అంటే మొత్తం 48 జాబులు ఉన్నాయి. ఇక్కడ 48 జాబులలో ఏంది 16 x 48 అంటే ఏంది 1/3 అంటే 16 కదా. సో ఇక్కడ 16 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి 32. 32 జాబులు ఓపెన్లో ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 19 ఉన్నాయి, అంటే 13 పెరుగుతున్నాయి అర్జెంటల్ ప్రకారం అయితే. సో 5 2 7 కరెక్టే ఉన్నాయి ఇవి. 3 7 10 అని అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 జాబులు రావాలి యాజ్ పర్ అర్జెంటల్ ప్రకారం అయితే. అప్పుడైతే అట్లా అయితేనే ఏంది 2:1 రేషియోలో కానీ ఆ విధంగా పంచడానికి ఇదవుతుంది. ఇక్కడ 3 3 6 ఉన్నాయి కనుక ఇక్కడ 2 వస్తాయి, వీళ్ళకు 4 ఇక్కడ వస్తాయి. బీసీబీ జనరల్కు 4 2 ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ బీసీసీలో వచ్చేసి 1 వాళ్ళకు 1 వీళ్ళకు ఆ విధంగా చూసుకున్నా కానీ ఇక్కడ బీసీడీలో 2 ఈ జనరల్లో ఉండి 1 దీంట్లో ఉంటుంది, ఎందుకంటే 2:1 రేషియో కనుక. బీసీఈలో వచ్చేసి మాక్సిమం 2 దీంట్లోనే ఉండే అవకాశం ఉంది, 0 ఇక్కడ ఉండే అవకాశం ఉంది. లేదు అని అంటే దీంట్లో ఒకటి ఉండే అవకాశం ఉంది. అర్జెంటల్లో అయితే 15 7 22 చూసుకున్నట్లయితే 22గా 22 అని అంటే 7 3 21 అంటే 7 జాబులు వీళ్ళకు వస్తే 15 వీళ్ళకు వస్తాయి. సో ఇంటర్చేంజ్ అనమాట. సో దాని దీనికి దీని దానికి వచ్చే విధంగా సో 8 వస్తున్నాయి అని అంటే ఇక్కడ 3 ఇక్కడ 5 వచ్చే వస్తాయి అర్జెంటల్ రిజర్వేషన్లో అయితే. సో 1 5 6 కనుక ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి, ఎందుకంటే 66 33% కనుక. సో 3 0 అంటే ఇవి ఏంటంటే అర్జెంటల్లో ఫిల్ చేస్తారు కనుక ఈ ఫైనల్గా రిజల్ట్ వచ్చే ముందే తెలుస్తుంది కనుక. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినవి మనం దీన్ని పర్టికులర్ రిజర్వేషన్లో మెన్షన్ చేయలేము మనం. సో ఎన్ని పెరుగుతున్నాయి 48 నుంచి వెళ్ళి 78 అంటే 30 పెరుగుతున్నాయి టోటల్గా అన్ని క్యాస్ట్లకు కలిపి జనరల్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే 30 9 30 తగ్గుతున్నాయి, ఇక్కడ 30 28 30 తగ్గుతున్నట్టే. సో మొత్తం టోటల్గా 117. సో ఈ విధంగా గద్వాల్లో అనేది ఆర్జెంటల్ రిజర్వేషన్ పెడితే ఈ విధంగా ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది అనేది క్లారిటీ వచ్చింది కదా మీకు. సో ఇది మీకు కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు అని అంటే ఈ విధంగా ఉండబోతుంది, ఎగ్జాక్ట్ ఇదే విధంగా ఉంటుంది. ఎందుకు అని అంటే 1 2 జాబులు అటు ఇటు అయితే ఏమో తప్పిస్తే ఉన్నాయి, ఆడ వందలలోనే ఉన్నాయి కనుక 1 2 జాబులు అటు ఇటు అయితే అంతే, ఏదో ఒక క్యాష్లో, అది కూడా అన్ని క్యాష్లలో కూడా కాదు. ఇప్పటివరకు చూసుకున్నాం కదా మనం మొత్తం టోటల్గా నేను స్క్రూటినీ చేసేసి ఏ రిజర్వేషన్లు ఆ 99 నోటిఫికేషన్ చూసి క్లియర్గా ఒకదొక్కటి ఒకటొకటి కౌంట్ చేసుకొని మీకోసం టేబుల్ రూపంలో అందించడం జరిగింది. అయితే చాలా టైం పట్టింది నాకు దీన్ని చేయడం కోసం. సో వీడియో చేయడం కోసం కూడా చాలా టైం పడుతుంది. సో నా ఎఫర్ట్ని కనుక మీరు గమనించినట్లయితే దయచేసి మీరు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని చూసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.